అందరికీ నమస్కారం అండి. చాంగరే బంగారు రాజా ఈవెంట్కి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, రవితేజ గారి అభిమానులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. చాంగరే బంగారు రాజా సినిమా డైరెక్టర్ సతీష్ నాకు బాగా ఫ్రెండ్ అండి. మేము 10 ఇయర్స్ నుంచి బాగా పరిచయం చేస్తున్నాం. ఎవరితో చేస్తాడో అనుకున్నాను. మొత్తానికి మన కార్తీక్తో చేయటం వెరీ వెరీ హ్యాపీ. టీమ్ అందరికీ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న రవితేజ గారికి, రవితేజ గారు అంటే మళ్ళీ నేను ప్రత్యేకంగా మీకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. బట్ ఎవరన్నా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరన్నా సరే, కష్టపడి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే, మీరు కష్టపడుతూ ఉంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే ఒకరోజు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రవితేజ గారి దగ్గర నుంచే వస్తుంది. ఫస్ట్ నాకు ఎవరో ఏంటో తెలియని నాకు, నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా ప్రేమాయష్ కాదలని ఒక చిన్న సినిమా చూసి ఫస్ట్ కాల్ ఇండస్ట్రీ నుంచి నాకు చేసింది రవితేజ గారే. ఆ సినిమాకే మన చాంగరే బంగారరాజా డైరెక్టర్ నాతో వర్క్ చేసిందనమాట. చాలా థ్యాంక్స్ అన్న. ఎప్పుడు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఆ ఒక్క సినిమాతో వదలలేదు. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే పని అయిందని అర్థం. సో నేను ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తాను ఓపెన్గా. అంటే ఓపెన్గా ఆయన మంచి చెప్పినా లేకపోతే ఇది తప్పురా అని చెప్పినా కూడా చాలా ఓపెన్గా స్వీట్గా మొహం మీద ఆయన అటకారంతో అంటారు. వెరీ హ్యాపీ అన్నయ్య. ఇంకా అలా చాలా 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 చెప్పాలి. చాలామంది ఇప్పటికే చాలామంది పెద్దలందరూ మాట్లాడేశారు, నేను ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా బాగోదు. రవితేజ గారు ఇంకొక విషయం, రవితేజ గారు ఒక సమాజానికి ఉపయోగపడే ఒక ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు, అందులో నేనే హీరో. అది రియాక్ట్ నా. సో కార్తీక్ నీకంటే ముందు నేను హీరో ఆయన బ్యానర్లో. సో కొత్త వాళ్ళతోటే కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళతో కూడా కాకుండా నాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నయ్య. మీ బ్యానర్లో ఇవ్వను అన్నారంటే మీతో కనీసం ఒక సీన్ అన్న నాకు యాక్ట్ చేయాలి. ప్లీజ్, అది త్వరలోనే కోరిక తీరుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మన రవణ్ ఎప్పటికీ యంగ్గా ఎనర్జెటిక్గా అలాగే ఉంటారు. సో చాంగరే బంగారు రాజా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు వచ్చి అందరూ కూడా అందరి కెరీర్లకి కూడా చాలా బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ టీంతో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.